ఆవర్తకము తర్వాత సున్నా వడ్డీగా మారడం 2016 దాకా కొనసాగడం 2010లో మళ్ళీ ఈ రోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఈ రోజు వైఎస్ఆర్ సున్నా వడ్డీ అన్న పథకం ద్వారా యువజన వరకు ఈ పథకం ద్వారా అక్షర పట్టణాల్లో 100 కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతూ నిజంగా దేవుడికి ఈ అవకాశం అందించినందుకు దేవుడికి నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా పరిస్థితులు ఉన్నా కూడా పరిస్థితుల్లోనే అక్కచెల్లెమ్మలకు కాస్త ఉంచుతూ ఈ పథకం తీసుకురావడం వల్ల ఇంకా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో 8,78,000 గ్రూపులకు ప్రతి గ్రూప్ కు కనీసం అంటే 20,000 రూపాయలు కూడా ఈ పథకం ద్వారా మేము చేసే కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి గ్రూప్ కు కూడా 7% వడ్డీ నుంచి 13.5% ఆయా జిల్లాలను బట్టి ఆయా బ్యాంకులను బట్టి వారు ఇస్తున్న వడ్డీలను బట్టి చెప్పాము. అది ఖచ్చితంగా మీరు నెరవేర్చినందుకు మా జిల్లా ప్రశాంతి జిల్లా సమైక్య తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా అన్న. మా జిల్లాకు వచ్చి ఇప్పుడు 136 కోట్లు మాకు రావడం జరిగింది. ప్రతి సంఘం కూడా, ఎందుకంటే ఈ కరోనా వచ్చి చాలా వరకు మహిళా సంఘాల సభ్యులు అక్కడక్కడ చాలా మంది బాధపడతా ఉండేవాళ్ళు. ఎందుకంటే బయటికి వెళ్తే ఇదేం ఈ మహమ్మారి ఏం ఒక్క సభ్యురాలు కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలుపుతామన్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో మేము ఏ ఒక్కరం కూడా అసలు మాకు ఈ 3 రోజులు 4 రోజుల తర్వాత కూడా తెలియదు ఈ 0 వడ్డీ అనేది వస్తుంది. కానీ మేమే అనుకున్న మహిళలందరం ఏమనుకున్నాం, పాపం జగనన్న ఏం చేస్తాడో ఏమో, ఈ కరోనా వచ్చి ఇట్లా మన ప్రభుత్వం ఇట్లా అయిపోయినే ఎన్ని కష్టాలు పడుతున్నాడో అన్న అని ఆ ఆలోచన లేకుండా చేయడము నువ్వు చాలా వరకు ఇది చాలా నీకు తలపారణం మించిన కష్టం అన్న. ఎవరు గతంలో చేసినప్పుడు గతం సీఎం చెప్పి అప్పుడు ప్రభుత్వం బాగున్నా జిల్లా కాబట్టి మేమేమనుకున్నాం ఇక్కడ డాక్టర్లు తక్కువ మాకు కొంచెం కష్టం అవుతుందని చెప్పి మాకు ఇక్కడ ఉన్న కలెక్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ ఇక్కడున్న మా ఐకేపీ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరూ కూడా అందరము మనకు ప్రభుత్వం ఏమి నిర్ణయించిందో లాక్డౌన్ విషయంలో మాస్కులు కానీ మనం ఖచ్చితంగా లాక్డౌన్ లో ఏమేమి మన జగనన్న సీఎం గారు ఏమేమి చెప్పారో అవి ఖచ్చితంగా నెరవేర్చాలి, బయటికి వెళ్ళకూడదు, అందరూ బాగుండాలని చెప్పి మా అందరం కష్టపడి ఎక్కడ కూడా మళ్ళీ ఈరోజు 2016లో ఆదేశం పథకాన్ని ఇంతకుముందు 2009లో మొట్టమొదటిగా నాన్నగారు ఆవుల వడ్డీకి రుణాలు తీసుకొచ్చారు. అంతకుముందు దాకా కూడా తర్వాత సున్నా వడ్డీగా మారడం 2016 దాకా కొనసాగడం వైఎస్ఆర్ సున్నా వడ్డీ అన్న పథకం ద్వారా ఏకంగా 91 లక్షల అక్కచెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా అక్షరాల 14,000 కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతున్నాము అంటే ఇది నిజంగా దేవుడికి ఈ అవకాశం అందించినందుకు దేవుడికి మరి ముఖ్యంగా అక్షరములందరికీ కూడా దయపూర్వకంగా తెలియజేసుకుంటున్నారు. పరిస్థితులు ఉన్నా కూడా ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే అక్క చెల్లెమ్మలకు కాస్త కూర్చో ఈ పథకం తీసుకురావడం వల్ల ఇంకా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో కనీసం ప్రతి గ్రూప్ కు దాదాపు 8,78,000 గ్రూపులకు
ఈ పథకం ద్వారా దాదాపు 91 లక్షలు అక్షరాలకు మేము జరిగే ఈ కార్యక్రమంలో 8,78,000 గ్రూపులు ప్రతి గ్రూపు కనీసం అంటే 20,000 రూపాయల నుంచి 40,000 రూపాయల దాకా ప్రతి గ్రూపుకు కూడా ఈ పథకం ద్వారా మేము జరిగే కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. 7% వడ్డీ రుణాలు ఇస్తా ఉంటే మిగిలిన 7 జిల్లాలలో ఇచ్చే రుణాలు 11% నుంచి 13.5% దాకా పొదుపు సంఘాలకు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి గ్రూపు కూడా 7% వడ్డీ నుంచి 13.5% వడ్డీ దాకా 3 లక్షల దాకా ఉన్న ఈ రుణాలన్నింటి మీద కూడా